హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ ఫార్ మేల్ ఇండియన్ సిటిజన్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. సో ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి కనుక వస్తే మీకు డీటెయిల్సే కాదు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా మీకు దొరుకుతుంది. సో చెక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇట్లాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ని జాయిన్ అయిపోండి. డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకి మేల్ ఇండియన్ సిటిజన్స్కి ఎవరైతే ఎలిజిబుల్ క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేస్తారు. సో ఇది యాజ్ నావిక్ జనరల్ డ్యూటీ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అనేది మీకు అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ 4th January నుంచి 14th January 2022 వరకు మీకు అవైలబిలిటీ అనేది ఉంటుంది ఆఫ్ ద లింక్ ఎలిజిబిలిటీ కండిషన్స్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్. నావిక్ జనరల్ డ్యూటీకి అయితే 12th standard, దాంట్లో మీరు మ్యాథ్ ప్లస్ ఫిజిక్స్ అది కూడా రికగ్నైజ్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి మీరు చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే 10th standard పాస్ ఫ్రమ్ అన్ ఎడ్యుకేషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై ద కౌన్సిల్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ COBSE. నెక్స్ట్ యాంత్రిక్కి 10th standard పాస్ ఎడ్యుకేషన్ బోర్డ్లో అండ్ దీంట్లో మీకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ రేడియో పవర్ ఇంజనీరింగ్ అని 3 to 4 years వరకు ఆల్ ఇండియా కౌన్సిల్ నుంచి మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మీరు అప్రూవ్డ్ అయ్యి ఉండాలి. ఆర్ 10th and 12th పాస్ అయ్యి ప్లస్ దాంతోపాటు మీకు అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ నుంచి AICTE నుంచి రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. 2 or 3 years ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్. లిస్ట్ ఆఫ్ ఈక్వలెంట్ బ్రాంచెస్ ఫర్ ఇంజనీరింగ్ అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కనుక చేసి ఉంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది మీకు వేరియస్ ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ బ్రాంచెస్ ఇచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్ టెలికమ్యూనికేషన్ బ్రాంచెస్ అయితే ఏంటివి అనేది మీకు ఇట్లా సపరేట్గా మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ మనకి టేబుల్లో ఇచ్చిన ఏదైతే ఈక్వలెంట్ బ్రాంచెస్ ఉంటావో అవే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. మినిమం 18 years ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ బార్ ఇచ్చేసి 22. ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈచ్ దీనికి ఇచ్చారు. నావిక్ అయితే 1st August 2000 నుంచి 31st of July 2004 వరకు ఇచ్చారు. నావిక్ కనుక అయితే అనదర్ బ్రాంచ్కి 1st of October 2000 నుంచి 30th of September 2004 వరకు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఫర్ జనరల్ డ్యూటీకి అయితే 260 ఉన్నవి, డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే 35, మెకానికల్కి అయితే 13, ఎలక్ట్రికల్కి అయితే 9 అండ్ ఎలక్ట్రానిక్స్కి అయితే 5. ఈ వేకెన్సీస్ టెంటేటివ్ అండ్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ చేంజ్ అవుతాయి. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది లాస్ట్ కాలంలో మెన్షన్ చేశారు. ఈ వేకెన్సీస్ మళ్ళీ జూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి డివైడ్ చేసేసి ఉంచారు. సో అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ అండ్ ఎలిజిబిలిటీ ప్రకారంగా రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఆల్ ఇండియా మెరిట్ పర్ఫార్మెన్స్ బట్టి stage 1, 2, 3 బేసిస్ని బట్టి వేకెన్సీస్ని ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఇంపార్టెంట్ అండ్ బయోమెట్రిక్స్ అనేది విల్ బి క్యాప్చర్డ్ అట్ ద stage 1 ఆఫ్ ఎగ్జామినేషన్లో. సిగ్నేచర్ షుడ్ బి అప్లోడెడ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్. ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేయాలి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏ పర్టికులర్ డీటెయిల్ అన్న మిస్ అయినా కానీ క్యాండిడేట్ పూర్తి అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఆర్ stage 1 ఏంటిది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. stage 1 రిటర్న్ ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్. నావికి section 1 మీకు పాసింగ్ మార్క్స్ వచ్చేసి 30 ఫర్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 27. ఫర్ జనరల్కి అయితే మీకు section 1 and 2 ఉంటుంది, దీంట్లో మీకు 50, 44 ఇచ్చారు. అండ్ ఎలక్ట్రికల్కి అయితే section 1+3 ఉంటుంది, 54 యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ రిజర్వేషన్ కేటగిరీకి అయితే 44. ఎలక్ట్రానిక్స్కి అయితే 50, 44, మెకానికల్కి అయితే 50, 44. సో సెక్షన్ వైజ్ ఇక్కడ సెక్షన్స్ మారుతున్నాయి, సో అది చూసుకోండి రిటర్న్ టెస్ట్ సెక్షన్స్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ విల్ బి యాజ్ ఫాలోస్. section 1 ఎన్ని మార్క్స్ ఉంటుంది, సబ్జెక్ట్ వెరిఫికేషన్స్ ఏంటి, మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఆర్ నెక్స్ట్ section 2 అయితే మ్యాథ్ ఫిజిక్స్. section 3 అంటే పైన మనకి టేబుల్లో section 1 and 3 అంది అన్నారు, లేకపోతే section 1 and 4 అని ఉన్నది. సో అట్లా సెక్షన్స్లో ఏంటి సబ్జెక్ట్స్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. సెక్షన్
వన్ అంటే మీకు మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్. సెక్షన్ 4 అంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సెక్షన్ 5 అయితే మెకానికల్ ఇంజనీరింగ్. అట్లా ఆ విధంగా క్వశ్చన్ పేపర్ ఫోర్ సెక్షన్ 1, 2, 3, 4, 5 మీకు ఓన్లీ ఆబ్జెక్టివ్ బేసిస్ మీదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ స్టేజ్ 2. స్టేజ్ 2 ఇస్ అ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. మీకు ఈ కార్డ్ ఇస్తారు ఫర్ స్టేజ్ 2 ఇష్యూడ్ వేకెన్సీస్ని బట్టి. సో మీకు ఫర్దర్గా ఈ సెక్షన్ 2 అనేది ఏంటో తెలుస్తుంది. అండ్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ PFT, దాంట్లో మీకు 1.6 కిలోమీటర్స్ రన్ ఉంటుంది, 20 స్క్వాట్స్ అప్ అండ్ 10 పుషప్స్ అనేది మీకు ఉంటుంది. ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో క్యాండిడేట్స్ కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి. ఏ డాక్యుమెంట్ మిస్ అయినా కానీ క్యాండిడేట్ విల్ బీ ఇమీడియట్లీ డిస్క్వాలిఫైడ్. డేట్ ఆఫ్ కట్ ఆఫ్ ఫర్ ద డాక్యుమెంట్స్ 31st of October 2022 మనకి కట్ ఆఫ్ బార్ ఇచ్చేసారు ఫర్ కన్సిడరేషన్స్. మీకు ఇంకా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ డాక్యుమెంట్స్ కామన్ రీజన్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే రిజెక్షన్కి ఇక్కడ ఇచ్చారు వెబ్సైట్. ఎందుకు నా డాక్యుమెంట్ ఆర్ ఎందుకు నా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది అనేది రీజన్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఎందుకు మీరు ఎందుకు చెక్ చేయాలి, ముందుగానే మీరు కేర్ఫుల్గా ఉండటానికి. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మెడికల్ అపీల్ 21 డేస్ అనేది మీకు టైం ఇచ్చారు. అండ్ స్టేజ్ 3, స్టేజ్ 1, స్టేజ్ 2 క్లియర్ చేస్తే మీకు ఫర్దర్గా స్టేజ్ 3 ఫైనల్ మెడికల్స్ అనేది యాజ్ పర్ ద నార్మ్స్ ప్రకారంగా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రొవిజనల్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. అండ్ దీంట్లో ఎవ్రీ డాక్యుమెంట్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు ఆఫ్టర్ పాసింగ్ యర్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ మీకు 31st of October 2022 ఇచ్చారు ఫర్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఈ బార్. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, ఫైనల్ మెడికల్స్ అట్ INS లో జరుగుతుంది చిల్కా. అండ్ ఇక్కడ మీకు ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు అట్ ద మిలిటరీ హాస్పిటల్ అండ్ ద కోస్ట్ గార్డ్ గైడ్లైన్స్ ప్రకారంగానే మీకు ఫర్దర్గా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ మీకు దీంట్లో పోలీస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కూడా యాడ్ చేయాలి. ఫార్మాట్ మీకు ఇక్కడ తెలుస్తుంది. స్టేజ్ 4 అనేది మెరిట్ మట్టి వేకెన్సీస్ షార్ట్ లిస్టింగ్ అనే స్టేజ్ ఇది. దీంట్లో మీ డాక్యుమెంట్స్ క్రాస్ వెరిఫైడ్ చేస్తారు, లైక్ మీ డాక్యుమెంట్స్ ఆథరైజ్డ్ ఉన్నాయా కాదా, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఉన్నావా కాదా అండ్ ఒరిజినల్వా కాదా అనేసి క్రాస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ కనుక కెన్వాసింగ్ ఆన్ మిస్కండక్ట్ కనుక ఉంటే, డ్యూప్లికేషన్ కనుక ఉంటే క్యాండిడేట్ విల్ బి ఇమీడియట్లీ డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది 4th January నుంచి 14th January 2022 మీకు లాస్ట్ డేట్ ఉంటుంది అప్లై చేయడానికి. గైడ్లైన్స్ అన్నీ మీకు వెబ్సైట్లోనే ఇచ్చారు ఇక్కడ. సో గైడ్లైన్స్ ఫాలో అవుతూ అప్లై చేయండి. లైక్ మీ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నా, ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలన్నా, ఎంత ఫైల్ సైజ్లో అప్లై చేయాలి అనేది మీకు ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ 1 పోస్ట్. సో వన్ సైకిల్లో మీకు ఓన్లీ 1 పోస్ట్లోనే మీరు అప్లై చేయాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది ఇట్ విల్ బి రిజెక్టెడ్. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ కనుక ఉంటే ఇక్కడ మీకు ఈమెయిల్ మొబైల్ ఇచ్చారు, డైరెక్ట్గా కాల్ చేసి డౌట్ని క్లారిఫై చేసుకొని తర్వాత మీరు ప్రొసీడ్ టు అప్లై. మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సింది ఐడి ప్రూఫ్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ వరకు మీరు అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, క్యాండిడేట్ సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్స్ లైక్ ఆధార్ కార్డ్, ఓటర్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, 10th మార్క్షీట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఎస్ఎస్ సర్టిఫికేట్, ఎస్సీఎస్టీ అయితే కాస్ట్, అండ్ రెలవెంట్గా స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్, ఒకవేళ మీరు లెస్ దాన్ 18 ఇయర్స్ కనుక అయితే. క్యాండిడేట్స్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఒకవేళ ఆల్రెడీ వర్కింగ్ కనుక అయితే ఎన్ఓసీ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ ఆల్ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఆన్లైన్ అప్లికేషన్లో పాటు మీరు ఫిల్ చేయాలి. ప్లస్ మీరు వెరిఫికేషన్ కనుక వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్సే మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ ఇవన్నీ మీకు చెక్ లిస్ట్ ఇచ్చారు. ఇది మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇది ఓపెన్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు చెప్పినా కానీ ఇట్ వోంట్ బి యూస్ఫుల్. సో ఇది లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ డాక్యుమెంట్స్, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, అండ్ ఎవరైనా కోస్ట్ గార్డ్లో ఆల్రెడీ వర్క్ చేసి ఉండి వాళ్ళ డెత్ కనుక అయి ఉంటే వాళ్ళ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఆఫ్ డిసీజ్డ్ కోస్ట్ గార్డ్స్ అండ్ NCC సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే. ఇది మీకు ఎక్స్ట్రా వెయిటేజ్ అని కాదు, బట్ ఇట్ విల్ బి ఫర్దర్ బెనిఫిట్ కొంచెం.
ఒకవేళ మీకు ఆప్షనల్గా మీకు ఏమైనా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కనుక ఉంటే అది కూడా మీరు అటాచ్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ హ్యాస్ టు బి 14th of January 2022 ప్రయర్కి అన్న ముందు ఉండాలి, ఆ తర్వాత ఇది ఉండకూడదు. అండ్ క్యాండిడేట్స్ కంపల్సరీ హిందీ ఆర్ ఇంగ్లీష్లోనే అప్లై చేయాలి. ఒకవేళ వేరే లాంగ్వేజ్లో కనుక ఉంటే ప్లీజ్ కన్వర్ట్ ఇట్, లేదా గెస్టెడ్ ఆఫీసర్ నుంచి డాక్యుమెంట్ వెరిఫై చేసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఎగ్జామినేషన్ ఫీజ్ 250 ఉంటుంది అండ్ ఇది మీరు ఆన్లైన్ ద్వారానే పే చేయాలి, నో అదర్ మోడ్స్ ఆఫ్ పేమెంట్. అండ్ ఒకసారి పే చేసిన తర్వాత రిఫండ్ అనేది ఉండదు. అండ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వేవియర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఎగ్జామినేషన్ సిటీ. మీకు ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ క్యాండిడేట్స్ ఫస్ట్ చాయిస్ ఇస్తున్నారు 30 kilometers విత్ ఇన్ ద సిటీ అనేది. సో అది చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఫస్ట్ చాయిసెస్ మీకు కాబట్టి మీకు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో క్లియర్గా మీ ఏరియాస్ చూసుకొని దెన్ అప్లై. అండ్ నెక్స్ట్ క్యాడర్స్ని బట్టి మీకు స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్స్ ఇచ్చేసారు. మోస్ట్లీ ఎండ్ ఆఫ్ May 2022 ఆర్ మిడ్ ఆర్ మే నుంచి మీరు అనుకోవచ్చు ఇంకా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది అని. సో అకార్డింగ్ టు ది ఎర్లీ స్టేజెస్ ఆర్ టెంటేటివ్గా స్టేజ్ వైజ్ అనేది మీకు మార్చ్ మే ఆగస్ట్ అక్టోబర్ వరకు మీకు ఎగ్జామినేషన్ జరిగే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అడ్మిట్ కార్డ్స్ ఇవంతా మీకు ఒకసారి అప్లికేషన్తో మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యి లాగిన్ అవుతారో క్రెడెన్షియల్స్ బట్టి మీరు మళ్ళీ లాగిన్ అయ్యి అదే వెబ్సైట్లో మీ అడ్మిట్ కార్డ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా అఫీషియల్ వెబ్సైట్లోనే చేయండి, బికాజ్ మీకు ఈ అప్డేట్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ వ్యాలిడ్ ఉన్న అడ్మిట్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి ఇన్ ద వెబ్సైట్. అండ్ రిజల్ట్స్ డిక్లరేషన్ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు రిలీజ్ చేస్తారు. వెబ్సైట్స్ లింక్స్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి సో అఫీషియల్ నోటిఫికేషన్నే ఫాలో అవ్వండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈచ్ స్టేజ్లో మీరు రెడీగా పెట్టుకోవాల్సింది. ప్రింట్అవుట్ ఆఫ్ అడ్మిట్ కార్డ్, ఐడి ప్రూఫ్, 10 mark sheets, 2 passport సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్స్. ఎవ్రీ స్టేజ్, స్టేజ్ 1 దగ్గర నుంచి ఎండ్ స్టేజ్ వరకు మీ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ ఒక సెట్ ఎక్స్ట్రా కాపీ అనేది మీ దగ్గర ఉండాలి. అండ్ స్టేజ్ 2లో ఏం డాక్యుమెంట్స్, కలర్డ్ ప్రింట్, దీంతో పాటు 3 photocopies యాడ్ అవుతున్నాయి, 2 colored size photocopies అండ్ 2 sets ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే. ఈచ్ స్టేజ్కి ఏం డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోవాలి అనేది అది మీరు ఎండ్ వరకు రెడీగా ఉంచుకోవాలి, కంటిన్యూస్గా ఎక్స్ట్రా కాపీస్ ఉంచుకోవాలి అనేది మీకు ఈ సెక్షన్లో తెలుస్తుంది. స్టేజ్ 3 అయితే మీకు ఇన్ని కాపీస్ రెడీగా ఉండాలి, లైక్ యువర్ ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ దగ్గర నుంచి ఐడి ప్రూఫ్స్, 10 mark sheet, 12 mark sheets, ఒకవేళ డిప్లొమా చేస్తే డిప్లొమా, సెమిస్టర్ మార్క్స్ అండ్ కాస్ట్ డాక్యుమెంట్స్ ఒకవేళ అప్లికబుల్ అయితే, ఎన్సీసీ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే, రెలవెంట్ కాస్ట్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్, మిలిటరీ డాక్టర్స్ని బట్టి అండ్ అకార్డింగ్ టు ద నార్మ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బట్టి మెడికలీ క్యాండిడేట్ ఫిట్ అయి ఉండాలి విత్ ఆథరైజ్డ్ ఉన్న మెడికల్ డాక్యుమెంట్తో సహా. సో హైట్, చెస్ట్, వెయిట్ అండ్ హియరింగ్ అనేది క్రైటీరియా ఇక్కడ ఇచ్చారు. అండ్ క్యాండిడేట్స్ కంపల్సరీ గెట్ యువర్ ఇయర్స్ క్లీన్ వాక్స్డ్, రిమూవ్ ఆల్ ద టీత్ ప్రయర్ ఫర్ ద మెడికల్ ఎగ్జామినేషన్, టాటూస్ పర్మిసిబుల్, నాట్ పర్మిటెడ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇన్ అర్ ఫోర్ ఆర్మ్, అట్లాగైతే ఇట్ వుడ్ బి ఫైన్. ఇంకా డీటెయిల్స్ మీకు అకార్డింగ్ టు ద టాటూస్ అంటే ఇక్కడ వెబ్సైట్లో తెలుస్తుంది. నెక్స్ట్ బేసిక్ ట్రైనింగ్ అనేది మీకు August 2022 నుంచి మీకు బిగిన్ అవుతుంది. అండ్ డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే October 2022 నుంచి బిగిన్ అవుతుంది, ఫాలోడ్ బై సి ట్రైనింగ్ కూడా. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ సెక్షన్కి వచ్చాము. సో ఎలిజిబిలిటీని చూసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఫస్ట్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకుంటే మీకు ఫర్దర్ స్టెప్స్ అన్ని చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఈ అడ్మిట్ కార్డ్స్ అనేది స్టేజ్ 3లో ఫర్దర్గా ఎవ్రీ స్టేజ్కి మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి క్రెడెన్షియల్స్ని మాత్రం మీరు కేర్ఫుల్గా పెట్టుకుంటే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఫర్ ఎంక్వైరీస్ ఉన్నా కానీ మీకు ఈమెయిల్ అండ్ మొబైల్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ కాల్ దెమ్ అండ్ మీ క్వైరీ క్లియర్ చేసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. క్యాండిడేట్స్ ఫ్రమ్ ఓపెన్ స్కూల్స్ నుంచి చేసుకుంటే లేదా అది AICTE కానీ COBC నుంచి రికగ్నైజ్ అవ్వకపోతే దోస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో మనకి క్రైటీరియాస్ కూడా ఇచ్చారు, లైక్ స్కూల్స్ అండ్ ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ అయితేనే క్యాండిడేట్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ కోస్ట్ గార్డ్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు టేక్ ద డెసిషన్స్. సో మీ ఫైనల్ డెసిషన్ అనేది ప్యానల్ ఏదైతే తీసుకుంటుందో దట్ వుడ్ బి ద ఫైనల్ డెసిషన్స్. అండ్ నో రెస్పాన్స్ టు ది ఈమెయిల్ అండ్ అప్డేట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ రిక్రూట్మెంట్. మీ ఈమెయిల్ అండ్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి, ఏ అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. అండ్ లాస్ట్ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఫెయిల్యూర్ ఆఫ్ రిపోర్టింగ్ ఆన్ టైమ్ ఇన్ ఎనీ స్టేజ్ క్యాండిడేట్ని
ఇమీడియట్ డిస్క్వాలిఫికేషన్ చేస్తారు, క్యాన్సిలేషన్ ఆఫ్ ద క్యాండిడేట్. అండ్ మిస్బిహేవింగ్ కానీ, మిస్కండక్ట్ ఆర్ క్యాన్వాసింగ్ ఇట్లాంటి ఏమున్నా కానీ క్యాండిడేట్స్ విల్ బి ఇమీడియట్లీ డిబార్డ్. అండ్ ఇవన్నీ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్సే. ఇక్కడ మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు ఫర్ రెగ్యులర్ చెక్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ మీకు ఓన్లీ జనరల్ ఇన్స్ట్రక్షన్సే ఇచ్చారు, లైక్ మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, ప్రాపర్గా ఫార్మాట్ చూసుకుని అప్లై చేసుకోవాలి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అనేది మీకు సెకండ్ క్లాస్ ఫేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అదో బెనిఫిట్స్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారు. జనరల్ డ్యూటీ అయితే 21,000 బేసిక్ పే, డొమెస్టిక్ బ్రాంచ్కి అయితే 21,700 లెవెల్ 3, యాడ్ యాత్రిక్ అయితే 29,000 ఇస్తున్నారు. ప్రమోషన్ ప్రీ రిక్విజిట్స్ అనేది మీకు అలవెన్సెస్ కూడా అప్లికబుల్ అవుతాయి, అదర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనేది కూడా మీకు అప్లికబుల్ అవుతాయి. మీకు ఇంట్రెస్టెడ్ కనుక అయి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, చెక్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు మీరు ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే. సో ఏం కంగారు పడకుండా ఫస్ట్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, అదర్ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకుని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి మోర్ వ్యాలిడ్ వీడియోస్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్స్ కోసం మీరు తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.